నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంతో పాటు హప్సిపూర్ గ్రామంలోని దుకాణాలు పాన్ షాపులపై ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు దుబ్బాక సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సుమారు 100,000 రూపాయల విలువగల నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకోవడంతో పాటు అమ్మిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ నిషేధిత గుట్కా అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు మా సిపి సార్ ఉత్తర్వుల ప్రకారము మా దుబ్బాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మా సర్కిల్ ఫోర్స్ దుబ్బాక భూపల్లి మిరుగడ్డి స్టాప్ అందరం కూడా ఈరోజు కిరాణా షాపులు పాన్ షాపుల పైన రైడ్ చేయడం జరిగింది. ఇల్లీగల్గా మరియు ప్రభుత్వ నిషేధించినటువంటి గుట్కాలు కానీ గంజా మొదలు వాటి మీద రైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా హప్సిపూర్లో 2 షాపులు మరియు దుబ్బాకలో కూడా 2 షాపులలో ఈ నిషేధించినటువంటి గుట్కాలు దొరికినాయి. వీటన్నిటి మీద కూడా పంచనామా చేసి కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది.